ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతగానో దీవించబడ్డారని, మీ జీవితాలు ఆశీర్వదింపబడుతున్నాయని మీరు పంపిస్తున్న సాక్ష్యాలను మేము వింటున్నప్పుడు ప్రభువులో మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. మరి ఈరోజు దేవుడు విశ్వాసం ద్వారా అదృశ్యమైన ప్రపంచాన్ని ఎలాగా అన్లాక్ చేయడానికి విశ్వాసాన్ని ఉపయోగించుకుంటాడనే విషయాన్ని నేను మీతో ప్రస్తావించాలని కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా మనందరికీ కూడా తెలిసిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 6:10. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. ఈ మాట చదివినప్పుడు మనం చాలా సందర్భాలలో ఈ ప్రార్థన కూడా చేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఈ ప్రార్థనని మనము మన పిల్లలకి నేర్పిస్తాము, ఈ ప్రార్థన కూడా మనం చెప్తూ ఉంటాం. కానీ మనము దీని గురించి ఆలోచించాం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, నీ రాజ్యము వచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకి రెండు రాజ్యాల గురించి ఈ వచనం ద్వారా చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఒక రాజ్యం ఉంది, కానీ పరలోకంలో ఇంకొక రాజ్యం ఉంది. పరలోకంలో తన తండ్రి రాజ్యాన్ని ఏలుతున్నాడు, తన తండ్రి చిత్తము పరలోకంలో జరుగుతుంది. అయితే భూమి మీద అలాంటి రాజ్యము రావాలి, భూమి మీద తన తండ్రి చిత్తం జరగాలి అనే ఉద్దేశాన్ని తన శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నాడు. అంటే పరలోకంలో ఒక రాజ్యం ఉంది, భూలోకంలో ఒక రాజ్యం ఉంది. మనుష్యుడు పాపం చేసిన తర్వాత ఈ భూలోకము సాతాను యొక్క రాజ్యానికి అప్పగింపబడింది. దానికి ముందు తండ్రియే రాజ్యం ఏలుతూ ఉన్నాడు. కానీ పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ రాజ్యం అనేది సాతాను యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి భూలోకంలో ఉన్న మనము పరలోక సంబంధమైన ఆ రాజ్యాన్ని, ఆ చిత్తాన్ని అన్లాక్ చేయాలంటే మనకి ఒక కీ కావాలి. We need an instrument that unlocks the realms of the kingdom of God. Adi enti ante manam okka sari chusukunnatlayite Hebreelki rasina patrika 11:1 Paul ilaaga prastavistu cheptadu. Vishwasam anunadi nirikshimpabadu vaati yokka nija swaroopamunu adrushyamainavi unnavanutaku rujuvunai yunnadi. Ikkada Paul em cheptadante adrushyamainavi ఉన్నవనుటకు రుజువునై యున్నది. అంటే అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి ఈ లోకంలో, ఆ అదృశ్యమైనవి రుజువుగా ఉన్నాయి అని చెప్పేది ఏది ఏంటి అంటే మన విశ్వాసం. మన విశ్వాసం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న వస్తువులు ఏవైనా ఉండొచ్చు, కనిపించని ప్రపంచాన్ని పరిచయం చేసేదే మన విశ్వాసం. అదృశ్యమైన పరలోక రాజ్యాన్ని మనకి పరిచయం చేసేదే మన యొక్క విశ్వాసం. అందుకే యేసుక్రీస్తు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆ అద్భుతాన్ని జరిగించినప్పుడు మీరు చూసుకుంటారు, ఆయన తన తలని పైకెత్తి తన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. చెల్లించినప్పుడు తండ్రి తన అవసరతని తీర్చినట్లుగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు తన విశ్వాసంతో, తనకున్న విశ్వాసంతో తన తండ్రికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా తండ్రి నన్ను, నా ప్రార్థనని ఆయన పెడిచెవిన పెట్టాడు, నా ప్రార్థనని నా తండ్రి వింటాడు అనే విశ్వాసంతో ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతాస్థుతులు చెప్పాడంట. కృతజ్ఞతాస్థుతులు చెప్పగానే పరలోకంలో నుండి ఒక సూపర్నాచురల్ ప్రొవిజన్ని యేసుక్రీస్తు ప్రభువు పొందుకుంటాడు. అంటే టు అన్లాక్ ద రెల్మ్స్ ఆఫ్ హెవెన్ వీ నీడ్ అ కీ కాల్డ్ ఫెయిత్. మనకి విశ్వాసం అనేది కావాలి. ఒకవేళ ఈరోజు నీ యొక్క హెల్త్ నీకు అదృశ్యమైనదిగా కనిపిస్తుందేమో, నీకు అనారోగ్యం ఉంటుంది, హెల్త్ని నువ్వు చూడలేకపోతున్నావు, హెల్త్ అనేది నీకు ఇన్విజిబుల్గా ఉండొచ్చు, నీకు అదృశ్యంగా నీ హెల్త్ ఉండొచ్చు, లేకపోతే కంటిన్యూస్ ఫెయిల్యూర్స్లో నువ్వు ఉంటూ ఒక విక్టరీ నీకు అదృశ్యమైనదిగా ఉండొచ్చు, లేదా నీకు ఎన్నో సంవత్సరాలుగా మ్యారేజ్ కాకుండా ఒక వివాహ జీవితం అనేది నీకు అదృశ్యమే కనిపించవచ్చు. నువ్వు ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ కాకుండా విజయం అనేది, జాబ్ అనేది అదృశ్యంగా నీకు ఉండవచ్చు. అయితే వీటన్నిటినీ చూపించేది ఏంటి, నీకు వీటన్నిటినీ చూపించేది ఏంటి అంటే నువ్వు దేవుని మీద పెట్టుకుండే విశ్వాసం. ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపిస్తాను. 2 రాజులు 6:17 మనం చూసుకున్నట్లయితే, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను
తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరువజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఎలీషాని మరి చంపడానికి లేకపోతే ఎలీషాని పట్టుకోవడానికి సిరియా దేశపు రాజు సైన్యాన్ని పంపిస్తాడు. ఈ గెహజీ అనే మరి సేవకుడు పెందలకడే లేచి ఆయన వెళ్ళి చూస్తే పర్వతం చుట్టూ కూడా సిరియా దేశపు సైనికులున్నారంట. అప్పుడు ఆయన ఎంతగానో భయపడి, నా ఏలినవాడా, చాలా పెద్ద కష్టంలో మనం ఉన్నాము. ఆ కష్టం ఏంటి అంటే, ఇదిగో సిరియా దేశపు సైనికులు మరి మనల్ని చుట్టుముట్టారు. అప్పుడు 16వ వచనం మీరు చూసుకున్నట్లయితే, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పెను. అప్పుడు ఎలీషా ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, మన పక్షమునున్నవారు వారి కంటే అధికులు. యాక్చువల్లీ ఏంటి అంటే అది కనిపించట్లేదు. గెహజీ అంటాడు, ఎక్కడున్నారు వీళ్ళు, నాకేం కనిపించట్లేదే. అదృశ్యంగా ఉన్న వారి గురించి ఎలీషా మాట్లాడుతున్నారు. అదృశ్యంగా ఉన్న ఆ సైన్య సమూహాల గురించి ఎలీషా మాట్లాడగలుగుతున్నాడు. ఎలీషా వారిని చూడగలుగుతున్నాడు, అయితే గెహజీ చూడలేకపోతున్నాడు. అందుకు గెహజీ కొరకు ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఏంటి అంటే, వీడు చూచున్నట్లుగా దయచేసి వీని కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరవబడ్డాయంట. ఆ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట ఆ సేవకుడు చూశాడు. సో ఆయన కళ్ళు తెరవబడినప్పుడు ఆయన ఏం చూస్తున్నాడంటే, పరలోక సంబంధమైన ప్రొటెక్షన్ని అక్కడ గెహజీ కనిపిస్తుంది. ఇట్ వాజ్ అ సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్. ఇట్ వాజ్ అ సూపర్ న్యాచురల్ ఆర్మ్ ఫోర్స్ అని నేను చెప్పచ్చు. సూపర్ న్యాచురల్ ఆర్మీ దట్ వాజ్ సరౌండింగ్ దిస్ గాడ్ సర్వెంట్. ఒక గాడ్ సర్వెంట్ చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఎలీషా చుట్టూను అని రాయబడి ఉంటుంది. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల రథముల చేత నిండి ఉన్నాయంట. అది చూచినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. అది అదృశ్యమైనది, అది చూడాలంటే అతని కళ్ళు తెరవబడాలి. మన విశ్వాసం ఏం చేస్తుంది అంటే, మన జీవితంలో అదృశ్యమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని చూడడానికి మన విశ్వాసం మన కళ్ళని తెరుస్తుంది. కాబట్టి ఇలాంటి విశ్వాసం మనం ఆపరేట్ చేయగలగాలి. పరలోక రాజ్యం మనము భూమి మీద అనుభవించాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్, దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ రెల్మ్. ఆ రెల్మ్ని అన్లాక్ చేయాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. ఆ రెల్మ్ని అన్లాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు విశ్వాసం ద్వారా. మీకు ఇంకొక వచనాన్ని చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూసిరి. విశ్వాసము ద్వారా, విచ్ వాజ్ న్యాచురలీ ఇంపాసిబుల్, సింహాల నోళ్లను మూసారంట. సింహాల నోళ్ళను మూయించడం అనేది న్యాచురలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే ఒక సింహానికి నార్కోటిక్స్ ఇచ్చి మత్తుమందిస్తే దాని నోరును మనం మూపించగలం, కానీ న్యాచురల్గా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒక ఆకలితో ఉన్న సింహం, దానియేలుని వేసిన ఆ సింహపు గుహ ఏంటి అంటే, ఆకలితో ఉన్న సింహాలకి మరి దానియేలును వేశారంట. న్యాచురలీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు షట్ ద మౌత్స్ ఆఫ్ లయన్స్. మరి ఆ సింహాల యొక్క నోర్లను మూపించడం అనేది సహజ సిద్ధంగా అది పాసిబుల్ అయ్యేది కాదు. కానీ విశ్వాసం ద్వారా ఆయన ఏం చేశాడంటే, దేవునికి ప్రార్థన చేశాడంట. పరలోకంలో నుంచి దేవదూత వచ్చి ఆ సింహాల నోర్లను మూపించేసింది. ఇలాంటి ఒక జీవితం జీవించాలని దేవుని యొక్క కోరిక. ప్రతిరోజు మనము విశ్వాసులంగా మనం దేవుని మీద విశ్వాసాన్ని ఆపరేట్ చేస్తూ, వి నీడ్ టు ఎంజాయ్ ద రెల్మ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హియర్ ఆన్ ఎర్త్. మన దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో అనుభవించాలి, దేవుని యొక్క చిత్తం ఈ లోకంలో జరిగించాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక. విశ్వాసం ద్వారా ఇది సాధ్యమవుతుంది. Which is naturally impossible is supernaturally possible through faith. Malli okasari cheptanu, which is naturally impossible is supernaturally possible through faith. Yedaithe sahaja siddhanga asamanyanga untundo, asadhyanga untundo, adi vishwasam dwara sadhyam avutundi.
సహజంగా అసాధ్యమైనది విశ్వాసం ద్వారా సాధ్యమవుతుంది. అలాంటి జీవితాన్ని జీవించే కృప దేవుడు మనకందరికీ ఇచ్చినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నిజంగా దేవ, నీ మీద విశ్వాసం కలిగి ప్రార్థనతో ఎన్నో అసామాన్యమైన ప్రొవిజన్స్ని పొందుకున్న మీ యొక్క బిడ్డలని మేము ఈరోజు మీ వాక్యం ద్వారా చూసాము తండ్రి. దేవ, అలాంటి జీవితాన్ని మాకు కూడా దయచేయండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో విశ్వాసాన్ని మీరు పెంపొందించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ, ఎవరి జీవితాలలో అయితే తండ్రి హెల్త్ ఇన్విజిబుల్గా ఉంటుందో తండ్రి, వారికి హెల్త్ని మీరు అనుగ్రహించండి. సూపర్ న్యాచురల్గా తండ్రి వారికి హెల్త్ని మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎవరికైతే సంతానం లేదు తండ్రి దేవ, వారికి మీరు సంతానాన్ని విశ్వాసం ద్వారా నేను ప్రార్థన చేస్తుండగా తండ్రి వారు ఏకీభవిస్తుండగా వారు పొందుకున్నట్లుగా దేవ మీరు సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ ఎవరైతే తండ్రి దేవ వారి ఫ్యూచర్ని చూడలేకపోతున్నారో వారికి ఒక గొప్ప ఫ్యూచర్ని మీరు అనుగ్రహించవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరి జీవితాలు అయితే పాడైపోయి తండ్రి శిథిలావస్థలో ఉంటున్నాయో తండ్రి దేవ, ఒక తిరిగి మంచి చక్కగా నిర్మించబడిన ఒక జీవితాన్ని మీరు వాళ్ళకి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవ. వింటున్న ప్రతి బిడ్డ యొక్క మనస్సుని తండ్రి దేవ నీ తట్టు తిప్పుకొనండి దేవ. వాళ్ళ హృదయంలో నాటబడిన ఈ విత్తనాన్ని తండ్రి నూరంతలుగా మీరు ఫలింపచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి దయచేసి యూట్యూబ్ ఛానల్కి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ ప్రార్థన అవసరతలని అదేవిధంగా మీ యొక్క టెస్టిమనీస్ని తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. మీ కొరకు, మీ సాక్ష్యాల కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి మమ్మల్ని ఎలాగ కాంటాక్ట్ చేయాలి అనే సంగతులను మీరు తెలుసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.